ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ మండలం అగర్గూడ గ్రామంలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్టీ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇన్ఫర్మ్ ట్యాక్స్ ఆఫీసర్ హైదరాబాద్ రాథోడ్ ప్రకాష్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బేగంపేట ఎయిర్పోర్ట్ హైదరాబాద్ జాడీ ఆనంద్ దళిత ఆదివాసీ బహుజన మైనారిటీ చైతన్య వేదిక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల మోహన్ రావు సీనియర్ జర్నలిస్ట్ హైదరాబాద్ మసాదే లక్ష్మీనారాయణ సభాధ్యక్షులు దేవగడే సంతోషంగా దమ్మ ర్యాలీగా విగ్రహావిష్కరణ వద్దకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। आप एक लिबर्टी, आप एक समता, समता होने की एक प्रेरणा मिलती है। बाबा साहेब अम्बेडकर से स्टैचू से हमें क्या मिलता है, हम जो सब कुछ समता रहे तो हम बल रहे, बल 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 मिलेगा, वो एक हमारे को ये रहेगा। और हमें क्या मिलता है, हमें हमें न्याय, न्याय न्याय देने के लिए सबका, सबको न्याय इक्वल की एक प्रेरणा मिलती है। यही नहीं तो हमें इससे क्या मिलता है, ये तो मिलता है, लेकिन हमें 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 हमारे परिवार को ये बाबा साहेब अम्बेडकर के पुतले से क्या मिलता है वो हमें मालूम होना है। गुजरती हमारी माँ यहाँ स्टैचू से गुजरे तो अगर स्टैचू के स्टैचू को देखे तो उनके मन में यही लगता है कि मैं कितना भी कष्ट उठाऊँ, मैं कितना भी कष्ट उठाऊँ, लेकिन मेरे बच्चे को प्रेरित करूँ कि मेरा बच्चा महान आदमी बनूँ। मेरा बच्चा क्या बनना है, महान आदमी, जैसे कि भीमाबाई ने क्या किया, भीमाबाई ने अपने लाडले बच्चे को बाबा साहेब अम्बेडकर को प्रेरित किया। और आज बाबा साहेब अम्बेडकर कितना महान बना, यूनाइटेड चाल मंदिर बीसी सोदर दिलवादी अंदर के बाबा साहेब अम्बेडकर हू वेर शूद्रासन राशा ఈ రోజు మనకు ఎస్సీ ఎస్టీలు అనగానే బీసీలు మేము ఒక పెద్ద కులం అనుకుంటాం। మీరు పెద్ద కులమో చిన్న కులమో ఒకసారి మనుధర్మ శాస్త్రం చదివితే అర్థమవుతుంది, యు ఆర్ ఆల్సో శూద్రాస్, మీరు కూడా మాతో పాటు అనగారిన అంటచబుల్స్ మీరు ఒకప్పుడు। ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశాడో ఆ రాజ్యాంగం ప్రతిఫలమే ఈరోజు శూద్రులు బీసీలు కూడా ఈరోజు ఒక సర్పంచ్ ఈడ దర్జాగా ఈ ఊర్లో కూర్చున్నారు। ఒక మహిళ కూడా మహిళకు కూడా స్థానం లేకుండే మహిళ అందరికన్నా బానిస అటువంటి మహిళ ఈ రోజు ఉపసర్పంచ్ అయ్యి ఈ రోజు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలితాలు అనుభవించి నేను ఒక ఆగర్గూడను శాసిస్తా అని చెప్తున్న ఆ మహిళ పవర్ ఇచ్చింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అని మరవకూడదు। ఈ రోజు మీకు తెలిసే ఉంటది లేడీస్ కు ఎంత దారుణమైన పరిస్థితి ఉంది, నడుస్తున్నాడంటే నోరు లేనివాడు మాట్లాడుతున్నాడంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చదువు వల్ల డాక్టర్ ఒక పడిన కష్టాల వల్ల మాట్లాడుతున్నాం, ఏం ధైర్యం అండి, ఒక వికలాంగుడు నడవలేడు, మైక్ తీసుకొని రాత్రి 7:30 గంటలకి పొద్దుందాకా 6 గంటలు ఎల్లినోడు మాట్లాడుతుంది, ఇది మనశక్తి కాదండి, ఇది డాక్టర్ బాబాసాహెబ్ శక్తి, ఇచ్చిన ఎడ్యుకేషన్ కావచ్చు శక్తి కావచ్చు మా అధికారాలు కావచ్చు। ఏంటి 50 సంవత్సరాల ముందు మన దేశం లేదా, ఏమండి 50 సంవత్సరాల దేశం లేదా, మరి ఎందుకు మనం మాట్లాడలేకపోయినాం, అప్పుడు విగ్రహాలు ఎందుకు లేవు, ప్రకాశాతో లాగా అఫీసర్ ఎందుకు కాలేకపోయారు, నేను ఒకటే చెప్తా, సబ్ లోగోనే చాలా మంది కలియుగాన్ని చూస్తారంటారు నాకు తెలియదు, ద్వాపర యుగాన్ని చూశారంటారు నాకు తెలియదు, త్రేత యుగాన్ని చూస్తారని చెప్పారు నాకు తెలియదు, నాకు తెలిసిందల్లా ఒకటే ఒకటి అది అంబేద్కర్ యుగం అని చెప్పేసి తెలుస్తా ఉంటా, అంబేద్కర్ యుగ్, అంబేద్కర్ గా యుగ్ హెచ్లే మన బాప్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1950 కంటే ముందు చాలా ముందు పుట్టి ఉంటే మా నాన్న నన్ను పల్లెటూళ్ళలో ఉంటూ అడవిలో ఉంటూ చదివించి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చేయగలిగితే మా నాన్న ఏమైవాలి, కానీ డాక్టర్ బాబాసాహెబ్ చాలా లేట్గా పుట్టాడు కాబట్టి మా నాన్న కాలేకపోయాడు, నేను అయ్యాను కాబట్టి ఆ మహానుభావుడు పాదాలకి ఏం చేస్తే సరిపోతామండి, ఎక్కడ దానం ఎక్కడ త్యాగం, ఏం ఆ త్యాగం మీద మనం ఇన్నోళ్ళు హ్యాపీగా కూర్చుంటాం। ఒక విషయం చెప్పాలి, మీ అందరికి తెలిసి ఉండొచ్చు तुम्हारा मराठी तो कहते, मराठी कहते ना, थोड़ा समझते, मैं एक संगत बाबा साहब